ఐసోలేట్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నారా? సికింద్రాబాద్ లో సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన కొరకు మరి ఈ నెల నవంబర్ లో 9వ తారీఖు అనగా 2వ శనివారంలో ఉదయం 9 గంటలకు అలాగనే సాయంత్రం 5 గంటలకు అద్భుతమైన సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగనై ఉంది. సిద్ధపడండి. మరి ఈ నెలలో దేవుడు అద్భుతమైన రీతిలో మనలందరినీ కదిలించనై ఉన్నారు. గొప్ప కార్యాలు మనందరి జీవితంలో ప్రభు చేయబోతున్నారు. అద్భుతమైన శక్తివంతమైన తన వాక్కు ద్వారా, శక్తివంతమైన స్తుతి ఆరాధన ద్వారా ప్రభు మనలందరినీ నడిపించనై ఉన్నారు. మరి తప్పక పాల్గొనండి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి భయంకరమైన పోరాటాల మధ్యలో ఉన్నా ప్రభు గొప్ప విడుదలని చేయబోతూ ఉన్నారు. ఆమెన్. గొప్ప విడుదలని మన జీవితంలో ఆయన అనుగ్రహించే దేవుడై ఉన్నారు. ధైర్యంగా ఉండండి, కలిసి ఆరాధిద్దాం, మర్చిపోకండి. మరి నవంబర్ 9వ తారీఖు ఉదయం అలాగనే సాయంత్రం ఈ 2 ఆరాధనలో కలిసి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. అడ్రస్ హరిహర కళాభవన్ పాట్నీ సెంటర్ పరేడ్ గ్రౌండ్స్ మెట్రో స్టేషన్ ఎదురుగా సికింద్రాబాద్. ప్రైస్ ద లార్డ్. మీ దుఃఖ దినములు సమాప్తమగును. ఆమెన్. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి, కలిసి ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రైస్ ద లార్డ్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించను గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతంగా దేవుడు మనల్ని అందరినీ నడిపిస్తున్నారు. ఎన్నో విషయాలను తెలియజేస్తున్నారు. మన జీవితాలను దేవుడు మార్చివేస్తూ ఉన్నారు. ఎంతో సంతోషాన్ని, సమాధానాన్ని మన జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం కదండి. మరి ఈ ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా ప్రభు మాటని అందరం కలిసి ధ్యానిద్దామా. ద్వితీయోపదేశ కాండం 4:31. దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అద్భుతకరమైన మాటలు కదండి. చూడండి, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన కనికరము గల దేవుడు. అందుకనే ఆయన మన చెయ్యి ఎన్నడూ కూడా విడువరు. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, నమ్ముకున్నవారు అయినవారు లేకపోతే చాలా విధమైన వాట్లల్లో ఎన్నో మరి భయంకరమైన పరిస్థితులు మీ జీవితంలో ఎదుటి వాళ్ళ ద్వారా చూసి ఉండొచ్చు కదా. చూడండి, ఎవరు మన జీవితంలో చెయ్యి విడిచినా ఆపత్కాల సమయంలో ప్రభు మన చెయ్యి ఎన్నడూ విడువరండి. ఆయన కనికరము గల దేవుడై ఉన్నారు. ఆయన కృప చూపించే దేవుడై ఉన్నారు. ఆయన గొప్ప దేవుడై ఉన్నారు. ఆయన ప్రేమ మన ఎడల గొప్పదండి. చాలాసార్లు మనమే దేవుని చేయి వదిలిపెట్టి వెళ్తూ ఉంటాం. అయితే దేవుడు మాత్రం ఎప్పటికీ కూడా నిరంతరము శాశ్వత కాలం తన ప్రేమను మన ఎడలా చూపిస్తున్న దేవుడై ఉన్నారు. మనము చేయి విడిచినా ఆయన చేయి విడువని దేవుడుగా ఉన్నారు. కొన్ని శ్రమలు మన జీవితంలో మనము మరి ఎదుర్కొన్న సమయంలో ఓ భయంకరమైన మరి చాలా ఘోరమైన స్థితిలో మనం ఉన్నప్పుడు మనం ఎదురు చూస్తూ ఉంటాం, వారు కాపాడితే బాగుండు, వీరు రక్షిస్తే బాగుండు, వీరు సహాయం నాతో ఉంటే బాగుండు, ఇలా ఒకటేంటండి చాలా విధమైన ఆలోచనతో మనం ఉంటూ ఉంటాం. కానీ చూడండి, మన ఆలోచనలు మనుషుల వరకే ఉంటున్నాయి, కానీ దేవునికి మన ఆలోచనలు చేరుకోలేకపోతున్నాయి. చూడండి, దేవుని వరకు మనం ఆలోచించలేకపోతున్నాం, అందరి సహాయం కోరుతున్నాం, నిష్ప్రయోజనం. మన జీవితంలో ఏ విషయాల్లో చూసినా ఎవరు మనకు సహాయం చేసేవారు లేరండి. బలహీన సమయంలో, కృంగిపోయిన పరిస్థితుల్లో, ఏ సహాయము మరి అందుకొని పరిస్థితులలో దేవుడే తన చెయ్యి పట్టి, నీవు అగ్నిగుండంలో ఉన్న చెరసాలలో లాంటి మరి భయంకరమైన పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి విధమైన పోరాటాలతో ఉన్నా దేవుడే తన చెయ్యి పట్టి మనల్ని అద్భుతమైన రీతిలో నడిపించే దేవుడై ఉన్నారు. ఆయన ప్రతి బంధకాల నుంచి మనల్ని విడిపించే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఆయన ప్రేమ ఎన్నటికీ మనల్ని విడవదండి. అందుకనే ఈ ఉదయకాల సమయంలో ఈ చక్కని మాటను దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉండగా ఈ మాటలు పట్టుకొని ముందుకు సాగుదామా. మరొకసారి ఈ వాక్యం చూడండి. దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు. ఆమెన్. ఏ కష్టం వచ్చినా చెయ్యి విడువరు, ఏ నష్టం వచ్చినా చేయి విడువరు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా చేయి విడువరు, కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నా చేయి విడువరు, ఇదిగో ఆందోళనకరమైన పరిస్థితిలో ఉన్నా చేయి విడువరు. అందరూ నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు మనుషులు నీతో ఉంటారేమో, అవునా కాదా?
ఏమి లేనప్పుడు ఒక్కరు కూడా మన దగ్గర ఉండరండి. కానీ శాశ్వత కాలం నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు మాత్రం నిత్యము ఆయన మరి చెయ్యి విడవని దేవుడుగా ఉన్నారు. ఆమేన్. ఆయన గొప్ప కార్యము మన ఎడలా చేసే దేవుడే ఉన్నారు. అందుకే నేను ధైర్యంగా ఉండండి, అధైర్యపడకండి. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. తన శాశ్వతమైన ప్రేమతో మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో చూడండి, ఆయన లాంటి ప్రేమ మన తల్లికి కానీ తండ్రికి కానీ పిల్లలకు కానీ లేకపోతే భార్య భర్తల మధ్యలో కానీ ఎవరి దగ్గర తన లాంటి ప్రేమను మనం చూడలేమండి. శాశ్వత కాలమైన ప్రేమ, శాశ్వతమైన మరి కృప చేత మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. అందుకే నేను ఉదయకాల సమయంలో ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. దేవుడు తన చెయ్యి విడవకుండా అద్భుతమైన రీతిలో మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో మరి ఆలస్యం చేయకుండా ప్రార్థన చేద్దామా? ఒకవేళ దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉన్నారా, దూరంగా ఆలోచిస్తూ ఉన్నారా, వ్యతిరేకంగా ఉన్నారా? ఇదిగో ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటూ ఉండగా ఇదిగో దేవునికి దూరంగా ఉండి వ్యతిరేకంగా ఉండి మనం ఏమి చేయలేము ప్రియ సహోదర సహోదరి. ఇదిగో దేవుని తలంపులు, దేవుని ఊహలు, దేవుని మరి ఆలోచన మన ఎడల గొప్పవి. ఆమె మనము మన కుటుంబాలు ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆశపడుతున్న దేవుడే ఉన్నారు. అందుకే నేను ప్రతి పరిస్థితిలో నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా ఆయన తన చెయ్యి పట్టుకొని మనల్ని నడిపించే దేవుడే ఉన్నారు. తన చెయ్యి ఎన్నటికి కూడా మరి విడవకుండా మరి తన చెయ్యి ఎప్పుడు మనతోనే మరి ఉంచి మనల్ని అద్భుతంగా తన చెయ్యి పట్టుకొని అన్ని విషయాల్లో అన్ని కార్యాలలో అన్నిట్లో మనల్ని నడిపించి ఉన్నతమైన శిఖరాలను ఎక్కించే దేవుడే ఉన్నారు. ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటూ ఉండగా ప్రతి ఒక్కరం ప్రార్థన పూర్వకంగా ఉందాం. ప్రార్థన చేద్దాం. దేవా, ఇంతకాలం నన్ను నడిపించావు, ఇంకనూ నన్ను నడిపించండి అయ్యా ప్రభా. ప్రతి విషయంలో అయ్యా నేను విడిచిపెట్టే కుమార్తెగా, విడిచిపెట్టే కుమార్తెని ఉండద్దని ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవై ఉన్నావు ప్రభా. ఇదిగోండి ఉదయకాల సమయంలో చక్కని మాటల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రం అయ్యా. మమ్మల్ని ఎప్పుడు కూడా చేయి విడువని దేవుడిగా ఉన్నావు. నీ శాశ్వతమైన ప్రేమ చేత మమ్మల్ని నడిపించే దేవుడవై ఉన్నావు. నీ ప్రేమ గొప్పది, ఉన్నతమైనది అయ్యా. ప్రతి విషయంలో మాకు తోడై ఉండి సహాయం చేస్తున్న అద్భుతమైన దేవుడవై ఉన్నావు ప్రభా. ఇదిగోండి మేమే అన్ని విషయాల్లో మీకు దూరంగా ఉంటూ మా జీవితాన్ని నాశనం చేసుకునే వారిగా ఉంటున్నాం. అలా ఉండడానికి వీళ్ళదయ్యా ప్రభా. ప్రతి విషయంలో అయ్యా మీపైన ఆధారపడే వారిగా మీ ముందుము గాక. మా చేయి పట్టుకుని ఇంకనూ నడిపించండి, బలవంతులుగా చేయండి. ప్రతి పరిస్థితుల్లో ధైర్యం చేత మమ్మల్ని నింపండి. ప్రతి ఆటంకాల పైన విజయం దయచేయండి అయ్యా. సహాయం చేయండి. ఉదయకాల సమయంలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, శక్తిహీనులుగా ఉన్నారో, భయంకరమైన పోరాటాల మధ్యలో ఉన్నారో అయ్యా, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా వారి చేయి పట్టుకొని మీరు నడిపించమని వేడుకుంటున్నాం. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీవు నడిపించే దేవుడు, నువ్వు కనికర పూర్ణుడు కదయ్యా. ఇటువంటి అద్భుతం జరిగించండి. తప్పిపోతున్న వారిని అయా మీరు నడిపించమని వేడుకున్నాం. యేసు నామంలో అనేకులు ఉదయకాల సమయంలో అయా నడిపించబడదురు కాక. గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి. ఇంతవరకు మా చెయ్యి పట్టుకొని మా చెయ్యి విడవకుండా నిత్యం మిమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రం. ప్రతి విషయంలో మీ పైన ఆధారపడ్డ కృప చూపించండి. మా ప్రియులందరూ చేసిన పనులలో, ప్రయత్నాల్లో ఈ రోజంతట్లో క్షేమం కలుగునుగాక, సమాధానం కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక. సహాయం చేయని ప్రతి ఆటంకాల పైన విజయం దయచేస్తూ రమ్మని, అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ బ్లెస్ చేయమని, ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేస్తున్న వారందరి పట్ల మీ దయా, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరించమని యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.